Hello friends, nenu Shashireka. Welcome to our channel Heaven Garden. So ee roju video entante oka fertilizer cum pesticide tayar chesukobothunnamu. So ante oka liquid tayar chesukunte manam adi fertilizer ga use avutundi, inka pesticide ga use avutundani anamata. Ante manam oka sari liquid spray chesinattaithe manam mokkaki fertilizer ichinattu avutundi. ఇంకా పెస్ట్ కంట్రోల్ చేయడానికి పెస్టిసైడ్ కూడా స్ప్రే చేసినట్టుగా అవుతుంది అంటే రెండు పనులు అయిపోతాయి అన్నమాట ఈ ఒక్క లిక్విడ్తో సో ఆ లిక్విడ్ ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది కంప్లీట్గా దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సో ఈ లిక్విడ్ ఏంటంటే మట్టి ద్రావణం అన్నమాట ఇది జీరో కాస్ట్తో తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి మట్టి వాటర్ మాత్రమే కావాలి మనకి సో చాలా చీప్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అన్నమాట అంటే ఓన్లీ మట్టి వాటర్తో మనం తయారు చేసుకునే ఈ లిక్విడ్ మనకి ఫర్టిలైజర్గా ఇంకా పెస్టిసైడ్గా రెండు రకాలుగా యూజ్ అవుతుంది అన్నమాట అయితే ఇది ఎవరు తయారు చేశారు అంటే ఇది సివిఆర్ పద్ధతి అన్నమాట ఇది సివిఆర్ పద్ధతి అంటే ఏంటంటే చింతల వెంకటరెడ్డి గారు దీన్ని కనుగొన్నారన్నమాట అంటే సో ఆయన చాలా రీసెర్చ్ చేసి దీని గురించి దీన్ని కనుక్కున్నారన్నమాట అయితే ఇది ఆయన ఫార్మింగ్లో కూడా యూజ్ చేసి మంచి రిజల్ట్స్ తీసి చూపించారన్నమాట సో అందుకని ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ ఈ మట్టి ద్రావణాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు అయితే అంతంత క్రాప్స్ పండించడానికే వాళ్ళు ఓన్లీ మట్టి ద్రావణంతోనే ఇంకెలాంటి పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్ కానీ స్ప్రే చేయకుండా ఈ ఓన్లీ ఈ లిక్విడ్తో మాత్రమే మంచి దిగుబడులు తీస్తున్నారని చాలామంది చెప్తున్నారు ఈ మధ్య అయితే నేను కూడా దీని గురించి కొంచెం సెర్చ్ చేశాను అయితే నాకు కూడా ఇది ఒకసారి తయారు చేసుకొని వాడి చూద్దాం అనిపించింది సో ఎలాగో తయారు చేస్తున్నాను కదా అది వీడియోగా చేసి పెడితే మీకు అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియో తీస్తున్నాను అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం సో ఈ మట్టి ద్రావణం తయారు చేయడానికి మనకు కావాల్సిన ఏంటంటే ఇలా బాగా ఎండిన పొడి పొడిగా ఉన్న మట్టి సో ఈ మట్టిని మనం ఎలా కలెక్ట్ చేయాలి అంటే మనము గ్రౌండ్ నుంచి కలెక్ట్ చేయాలి గ్రౌండ్ సాయిల్ తీసుకోవాలి లోపల నుంచి ఒక 3 ఫీట్ లోపల వరకు సాయిల్ని తవ్వేసి ఆ లోపల సాయిల్ తీసుకోవాలి సగము ఇంకొక సగము పైన పైన మన నేల పైన ఉన్న పైన పైన సాయిల్ని ఒక లేయర్ వరకు లోపలికి ఆ సాయిల్ని కూడా సగం తీసుకోవాలి ఇలా తీసుకోవడం ఎందుకంటే మనకి ఈ పైన పైన ఉండే సాయిల్లో మనకి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే ఈ ఆకులు అవి ఈ ఆకులు కానీ కొమ్మలు కానీ ఇలాంటివన్నీ సాయిల్లో పడి అవి మంచి హ్యూమస్గా తయారవుతాయి కదా న్యూట్రియంట్ రిచ్గా ఉంటుంది ఆ సాయిల్ పైన పైన లేయర్ సాయిల్ అందుకని దాన్ని తీసుకోవాలి న్యూట్రియంట్స్ కోసం అంటే ఇది ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది ఇక లోపల సాయిల్ ఎందుకు తీసుకోవాలి అంటే అందులో ఉండే మినరల్స్ వల్ల మొక్క బాగా రెసిస్టెంట్గా తయారవుతుంది ఎలాంటి పెస్ట్ అటాక్ లేకుండా ఉంటుంది ఇంకా లోపలగా ఉండే మట్టి కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట సో ఆ ఘాటుతనంకి ఈ మట్టిని మనం వాటర్లో మిక్స్ చేసి ఆ లిక్విడ్ చేసి ఆ లిక్విడ్ స్ప్రే చేసినప్పుడు పురుగులు ఆ లిక్విడ్ స్ప్రే చేసిన ఆకులపై వచ్చి కూర్చున్నప్పుడు ఆకులను తిన్నా కానీ వాటికి డైజెస్ట్ అవ్వక చనిపోతాయి ఒకవేళ అవి నచ్చక తినకపోయినా కానీ అవి మన ప్లాంట్స్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట అలా ఘాటుగా ఉండే సాయిల్ కోసం దానికోసం పెస్ట్ కంట్రోల్ కోసం మనం లోపలిగా ఉండే ఒక 3 ఫీట్ లోపలికి ఉండే సాయిల్ని మనం తీసుకోవాలన్నమాట ఇలా రెండు సాయిల్ని కొంచెం లోపల సాయిల్ని కొంచెం పైన సాయిల్ రెండు హాఫ్ హాఫ్గా తీసుకొని తయారు చేసుకోవాలి అయితే ఇది చింతల వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కువ మొత్తంలో పెద్ద గార్డెన్స్ ఉన్న వాళ్ళైతే ఆయన చెప్పిన కొలతలతో తీసుకోవచ్చు సో ఆయన ఒక 200 లీటర్స్ వాటర్కి ఒక 20 to 30 kgs సాయిల్ యూజ్ చేస్తారు అయితే అలా కాకుండా మనం చిన్న చిన్న గార్డెన్స్ కోసం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం మొత్తంలో అంటే ఒక 10 లీటర్స్ లేదా ఇలా 5 లీటర్స్ వాటర్ ఉంటుంది ఇందులో ఈ బౌల్లో వాటర్ తీసుకున్నాను ఈ 5 లీటర్స్ వాటర్కి ఒక 1 kg to 1.5 kg వరకు ఉంటుంది సాయిల్ అంటే 1/2 kgకి కొంచెం ఎక్కువగా ఉంటుంది సాయిల్ అంత సాయిల్ తీసుకున్నాను నేను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు సో కొంచెం కొలతలు అటు ఇటు అయినా కూడా ఏం పర్వాలేదండి ఇది ఓన్లీ మట్టి రావడమే కాబట్టి కొలతల గురించి ఏం టెన్షన్ పడద్దు అయితే కొంచెం థిక్నెస్ చూసుకొని మన మొక్కలపైన స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే
ఈ 5 లీటర్స్ వాటర్లో ఈ సాయిల్ మొత్తం వేసేయాలి. వేసేసి దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ బాగా తిప్పిన తర్వాత ఇలా డార్క్గా రెడీ అవుతుంది. అయిన తర్వాత దీన్ని ఏం చేయాలి, సెటిల్ అవ్వనివ్వాలి. అంటే ఆ మట్టి మొత్తం ఇందులో కలిసింది కదా, అది మొత్తం రఫ్గా ఉండే ఆ పార్టికల్స్ అన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోయి సెటిల్ అయ్యే వరకు దీన్ని సెటిల్ అవ్వనివ్వాలి. ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ దీన్ని వదిలేస్తే, ఒక 10 మినిట్స్ అయినా కూడా చాలు, వదిలేస్తే ఇది మొత్తం మనకి మంచిగా పైన తేరుకుంటుంది. మొత్తం మంచి వాటర్ పైకి వస్తుంది, ఆ మట్టి ఇసుక అంతా కూడా అడుగుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన మా వాటర్ని మనం వడగట్టుకోవాలి. వడగట్టడం ఎందుకు అంటే మనం స్ప్రేయర్తో చేస్తాం కాబట్టి స్ప్రేయర్లో నలకలు ఏవి అడ్డు తగలకుండా ఉండడానికి. ఇంకొకటి మనం పైన మట్టి కూడా తీసుకుంటాం కాబట్టి ఇలా ఆకులు చెత్త అదంతా కూడా వస్తుంది కదా, అదంతా కూడా తీసేయడం కోసం మనకి ప్యూర్ లిక్విడ్ రావడం కోసం వడగట్టుకోవాలి మంచి క్లాత్తో. సో నేను ఇది ఒక 1/2 అవర్ ఇది సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. ఇలా ఒక ఏదైనా కంటైనర్ తీసుకుని దానిపైన ఇలా క్లాత్ పరుచుకొని క్లాత్తో వడగట్టుకుంటే మనకి ఎలాంటి నలకలు రాకుండా స్ప్రేయర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇలా క్లాత్ తీసుకొని దీన్ని వడగట్టుకోవాలి. సో దీన్ని మొత్తం వడగట్టి మీకు చూపిస్తాను. చూడండి, ఇలా పైన మొత్తం పేరుకుంటుంది కదా, దాన్ని మాత్రమే వడగట్టుకోవాలి. దీన్ని డిస్టర్బ్ చేయకుండా మంచిగా పైనది మాత్రమే వచ్చేలాగా వడగట్టుకోవాలి, అంటే ఎక్కువ మట్టి రాకుండా. చూడండి, లిక్విడ్ ఇలా వచ్చింది కదా, ఇలా పల్చగా లైట్గా సన్న మట్టి అందులో మిక్స్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్ప్రేయర్లో తీసుకొని మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రేయర్లో తీసుకొని మీకు స్ప్రే చేసి చూపిస్తాను. ఇలా స్ప్రేయర్లోకి తీసుకున్నాను. చూడండి కలర్ ఎలా వచ్చిందో, ఆరెంజ్ జ్యూస్ లాగా ఉంది కదా. సో దీన్ని ఇప్పుడు మొక్కలపైన స్ప్రే చేసుకుందాం. సో ఇవి చూడండి, వంగ మొక్కలు, మిర్చి మొక్కలు, కొన్ని బీరా మొక్కలు పెట్టాను ఇందులో. సో అయితే ఇవి బాగా వచ్చాయి, మంచి జర్మినేట్ అయ్యాయి, మంచి పెరుగుతున్నాయి. అయితే చూడండి హోల్స్, ఇలా పురుగు ఆకు తినే పురుగు వీటిని అసలు పెరగనివ్వట్లేదు. చెట్ల ఆకులను మొత్తం తినేస్తున్నాయి, డిస్టర్బ్ చేస్తున్నాయి బాగా. అందుకని ఇప్పుడు ఇది స్ప్రే చేసామనుకోండి, అది మళ్ళీ తినడానికి వచ్చినప్పుడు తిన్నా దానికి డైజెస్ట్ అవ్వదు. కొన్ని రకాల పెస్టిక్ అయితే అసలు నచ్చదు, వెళ్ళిపోతాయి అన్నమాట మన మొక్కల దరిదాపుల్లో లేకుండా. ఇలా మొక్క పైన కింద మొత్తం తడిచేలాగా ఆకులన్నిటిపైన బాగా స్ప్రే చేసుకోవాలి. సో ఇలాగే నా గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి స్ప్రే చేస్తాను. ఇలా చిన్న సీడ్లింగ్స్, ఇది మట్టి ద్రావణమే కాబట్టి ఇంకా పెస్టిసైడ్ కమ్ ఫర్టిలైజర్ కాబట్టి చిన్న సీడ్లింగ్స్కి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో ఇలా అన్ని మొక్కలకి స్ప్రే చేస్తూ వెళ్తాను నా గార్డెన్లో. సో ఇది చాలా బాగా పనిచేస్తుందంట అండి, చాలామంది చెప్పగా విన్నాను నేను. చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఇది యూజ్ చేస్తున్నారు. ఇది జీరో కాస్ట్తో తయారు చేసుకొని వాళ్ళు ఇంకా ఎలాంటి పెస్టిసైడ్ కానీ ఇంకా ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ యూజ్ చేయకుండా 10 డేస్కి ఒక 3 టైమ్స్ అలా దీన్ని స్ప్రే చేస్తూనే ఫార్మింగ్ మొత్తం చేస్తున్నారంట. సో అందుకని నేను కూడా తయారు చేసి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి. ఇది ఆల్రెడీ అందరూ వాడి ప్రూవ్ చేసిందే కాబట్టి నేను యూజ్ చేయకముందే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.